Namaste, welcome to LRT News. Munduga headlines. Journalistul pai dadulu, hatilu chedam darnamani, Varangal senior journalist Sunil Reddy, hatinu khandinchina journalistulu. Kani savetram amalu cheyalani demand chesina aasaya karyakartalu. Padova Taragati Parikshala Kosam Anni Erpatlu Poorthi Jilla Mottam 34 Pariksha Kendralu Erpatu Chesamanna DEO Radha Kishan. Hyderabad Lo Ee Nela 8na Chepatte Mahasabhanu Vijayavantam Cheyalanna TUWJ Jilla Adhyakshulu Racharla Lakshmi Narayana. Preview. Nenaratri, Mulugujilla, Pasralo, Darun Hatyaku Guraina, senior photo journalist, Varangal Press Club Lo, Kosadikari, Sunil Reddy Mrutadehanni, Irojuta Sandarsinchi, Varangal Press Club Avanlo, Nivallar Pincher. Sunil Reddy Hatyanu Khandistu, Santapa Suchikaga, Patanamlo, Press Club Advarilo Nirvahinchina, Nirasana Pradarsanlo, TUWJ Rasta Adhyakshulu, Nagunuri Shekhar, Rasta Pradhana Karyadarsi, K. Virahat Ali, IJU Senior Naikulu Dasari Krishna Reddy, TUWJ Varangal Urban Jilla Sakha Adhyakshulu, Press Club Adhyakshulu, Thumma Sridhar Reddy, TUWJ Rasta Upadhyakshulu Karunakar, Rasta Karyadarshi Gadipalli Madhu, Rasta Naikulu V. Ramana, Raja Reddy, A. Rajesh, KK Jilla Karyadarshi Santosh, Varangal Rural Jilla Sakha Adhyakshulu Ramchandar Ravu, Karimnagar Jilla Adhyakshulu G. Srinivas, Electronic Media Vibhagam Naikulu U. Ravinder, IJU Jatiya Council Sabhyulu Buchireddi Tadittarulu Palgonnaru. Location.
కనీస వేతనాలు అందించాలని కోనరావుపేట మండలంలోని ఆశా కార్యకర్తలు మండల వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి వేతనాలు రావడం లేదని, వెంటనే వేతనాలు ఇప్పించి కనీస వేతనం 10,000 అమలు చేయాలని మండల వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు పద్మ, ఉపాధ్యక్షురాలు వనిత, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, ఆశా కార్యకర్తలు సుజిత, శారద, లావణ్య, అంజలి, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐక్యత ఆశా వర్కర్లకు 10,000 వేతనం, ఆశా వర్కర్లకు 10,000 వేతనం, ఆశా వర్కర్లకు 10,000 వేతనం, పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు, డ్రెస్సులు, డ్రెస్సులు. ఐక్యత ఆశా వర్కర్లకు 10,000 వేతనం, ఆశా వర్కర్లకు 10,000 వేతనం, ఆశా వర్కర్లకు 10,000 వేతనం, పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు, డ్రెస్సులు, డ్రెస్సులు. గర్భిణీ స్త్రీలను, 5 సంవత్సరాల్లోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో, అంగన్వాడీ కార్యకర్తలతో, వైద్య సిబ్బందితో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్పై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, వైద్యాధికారి సౌమ్యలు బాలింత, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడమే పోషణ్ అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రవి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. పిల్లలకు, చిన్నారులకు అందజేయడానికి యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన ఇప్పుడు మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యపరంగా మొదటి స్థానంలో ఉంది. ఆ పాత్ర ఐసీడీసీ వాళ్ళ ఒక పాత్ర ఉందని నేను తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ మాసంలో జరుగుతున్నటువంటి శ్రీమంతాలైన, ఇంకా ఈ బర్త్డేలు, అన్నప్రసంగాలు, ఇవన్నీ ఈ శ్రీమంతాలైన మహిళలకు ఒత్తిడి నుంచి దూరం చేయడము, వారికి అవగాహన తెలియజేయడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఎల్సిడిసే వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఇక్కడ మనం అందరం కలుసుకుని 2 నిమిషాలు మాట్లాడుకునేంత టైం ఇచ్చినందుకు సూపర్వైజర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనము ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషణ అభియాన్ అంటే ఆహారము మరియు పరిశుభ్రత వారి యొక్క ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి వివిధ అంశాలు వారి డాక్టర్లు కానీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి ముఖ్యంగా అభినందనీయము. ఎందుకంటే మన సమాజంలో అంగన్వాడీ అంటే ఒక చిన్న చులకన భావం ఉన్నది సమాజంలో. అంటే అది కొంత పౌర సమాజము, కొంత ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా అంగన్వాడీల మీద చిన్న చూపు చూడడం జరుగుతుంది. వాటిని అధిగమించి వారు చేస్తున్న పరిస్థితి ఫస్ట్ వాళ్ళని అభినందించాలి. అంగన్వాడీ వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ చేసే క్రమంలో కొంత ఈ అంగన్వాడీ సెంటర్ కొంత సమయం కేటాయించకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని మన సర్పంచులు, ఎంపీటీసీలు, మన వార్డు మెంబర్లు, తర్వాత మన సమాజం అందరూ కూడా మనం అందరిని సమన్వయపరచుకొని చేసేదే ఈ యొక్క పోషణ యొక్క కన్వర్జెన్స్ మీటింగ్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ గణాంకాలు ఈ యొక్క లెక్కలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సంఖ్యాపరంగా కొంత కొన్ని గంటల హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ముఖ్యంగా మంచిగానే వాళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మనం బాగా అవగాహన చేయాలి. ఇప్పుడు ఏంటంటే నూతనంగా గర్భం ఉన్న స్త్రీ మనకి ఏంటంటే ఇప్పుడున్న ప్రకారంగా మన పక్కింటి వాళ్ళ కానీ చుట్టాల వాళ్ళ కానీ గర్భం దాల్చిందనే విషయాన్ని చెప్పకుండా కొంత ఓపికగా వస్తారు. ఎందుకంటే బయటకు ఇంత తొందరగానే బయటకు చెప్తే ఏమవుతుందో మన ఇంకా మూఢనమ్మకాలల్లో ఇంకా మన సమాజం ఉన్నది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని తొందరగా నా బిడ్డ గర్భవతయింది అని చెప్పడానికి ఏ తల్లి కానీ ఎవరు కానీ ముందుకు రాని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే అది చెప్పు ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే 3 నెలల లోపలనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన కేసీఆర్ కిట్ పొందడానికి అర్హత ఉన్నదనే విషయం చాలామంది తెలియదు. కాబట్టి వాటి విషయం మనం అవగాహన పరచాలి. అట్లనే ఇప్పుడు మన ఇంటిలో మనం ఎంత ఆర్థికంగా ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చిన మెను ప్రకారంగా మనం తినలేము. ఇప్పుడు అందుకే వాటిని బాగా అవగాహన పరిచి ఈ అంగన్వాడీ సెంటర్కు తీసుకువెళ్ళి అక్కడ వారిని సద్వినియోగపరచుకునే విధంగా మన ఒక గర్భిణీ స్త్రీని కానీ ఒక బాలింతని కానీ మన సెంటర్కు తరలించే దిశగా ఆవాహన చేసినట్టయితే దానికి మన సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ అక్కడ ఉన్న సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద ఉన్నా చేసేవాళ్ళు కానీ అవగాహన కల్పించినట్టయితే సెంటర్కి పోయినట్టయితే వాళ్ళు అక్కడ దాకా చేసే వాళ్ళు ఆ పని వాళ్ళు అక్కడ చేస్తారు. వాళ్ళు కానీ అక్కడికి పోవడాల లోపలే చాలామంది దానికి అభద్రత లోపానికి గురై నేను అంగన్వాడీ సెంటర్కు పోవడం ఏంది అని ఒక చిన్నతనంగా ఒక ఆత్మ న్యూనత భావం వచ్చి అంగన్వాడీ సెంటర్కు వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది. ఇవాళ స్త్రీ అంటే ఎందుకంటే మనం స్త్రీల లోపల ఒక అవగాహన పెంపొందించే కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. దాంట్లో ఆశా వర్కర్స్ కానీ పక్కన వార్డు మెంబర్లు కానీ ఇంకా ఏమైనా రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఏమైనా కమిటీలో మొన్న పల్లె ప్రగతి లోపల మనం ఒక స్టాండింగ్ కమిటీ వేసుకోవాలి గ్రామ పంచాయతీ. అట్లనే ఇప్పుడు అంగన్వాడీ మేడం అంగన్వాడీ సెంటర్ వల్ల ఎంత ముందైతే ఒక విలేజ్లో ఒకటి కన్నా ఎక్కువ సెంటర్లు ఉన్నట్టయితే ఒక సెంటర్ బాధ్యత సర్పంచ్ గారికి, ఇంకొక సెంటర్ బాధ్యత ఎంపీటీసీ గారికి, ఇంకొక సెంటర్ బాధ్యత అక్కడ ఉన్న లోకల్ వార్డు సభ్యులు ఒక సర్పంచ్ గారిని అంటే మన తల్లి అడిగితే. ఎందుకంటే ఒక తల్లి ఆరోగ్యంగా ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. పరీక్షల కోసం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పరీక్షా కేంద్రాన్ని డీఈఓ రాధాకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా మొత్తంగా 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, మొత్తం 6445 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షను రాయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు ప్రేమలత, ఎస్సీఈ శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉక్కు బట్టి ఉక్కు బట్టి
ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీ వరకు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన జిల్లాలో నిర్వహించుకోబోతున్నాం. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొత్తం 34 కేంద్రాల లోపల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 34 కేంద్రాల తనిఖీలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయిన్పల్లికి రావడం జరిగింది. ప్రతి సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఫర్నిచరు, తర్వాత ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేస్తూ మరి అన్ని పాఠశాలలను ఈ 34 కేంద్రాలను జిల్లాలో తనిఖీ చేస్తున్నాం. ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ ఉన్న దగ్గర మరి కన్సర్న్డ్ హెచ్ఎంస్కి ఈ వాటిని అన్నింటినీ ఎన్షూర్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక 3-4 డేస్లో మాకు రిపోర్ట్ చేయమని చెప్పాం. దాంట్లో భాగంగా మరి అన్ని ఫెసిలిటీస్ ఎన్ష్యూర్ చేస్తే రాబోయేది ఎండాకాలం సీజన్ కాబట్టి పిల్లలకు ప్రాపర్ వెంటిలేషన్, తర్వాత గాలి, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ స్మూత్గా జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా మరి చాలా అవసరం కాబట్టి ఇవన్నీ ఎన్ష్యూర్ చేసే విధంగా మేము కన్సర్న్ హెచ్ఎంస్కి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. 6500 పైచిలుకు విద్యార్థులు మన జిల్లాలో ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా వివిధ స్కూళ్ళ నుంచి సంబంధించిన సెంటర్కి రావడం జరుగుతుంది. మరి వారు దూరం నుంచి వచ్చే టైంలో ఈ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీరికి ప్రాపర్గా బస్సెస్ ఉండే విధంగా, తర్వాత కరెంటు కూడా ఆ ఎగ్జామ్ టైంలో పోకుండా ఉండే విధంగా జిల్లా స్థాయి అధికారులకు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అన్ని డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్స్ మీటింగ్ కూడా జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాకు ఎప్పటికప్పుడు ఈ ఎగ్జామ్స్ స్మూత్ కండక్ట్ చేసే విధంగా మాకు సూచనల సలహాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ సూచనల సలహాలు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు కూడా మనం ఎప్పటికప్పుడు ఈ కమ్యూనికేట్ చేస్తూ మరి ఈ మార్చ్ 2020లో జరిగే ఎగ్జామ్స్ పీస్ఫుల్గా జరిగే విధంగా చర్యలు చేపట్టాం. ఈ నెల 8వ తేదీన టీయూడబ్ల్యూజే 143వ మహాసభకు జిల్లా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కోనరావుపేట మండల కేంద్రంలో చెలో హైదరాబాద్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం చెలో హైదరాబాద్ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్, రాజు తిరుమల్ మరియు దేవదాస్ సంజీవ్ ప్రసాద్, తిరుపతి రెడ్డి గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ చారి, కేడీసీసీ చైర్మన్ బండ నర్సయ్య మరియు నాయకులు శ్రీనివాస్, గొట్టె లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖు రోజున హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల మహాసభను జయప్రదం చేయడానికి కొరకు అల్లం నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి పరిష్కార మార్గాలు చూపడానికి కొరకు
ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ మహాసభకు హాజరై ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇంతకుముందు కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. అది దానికి సంబంధించిన విషయాలు కూడా లక్ష్మణ్ గారు తెలియజేశారు. మరి ఇప్పుడు జరిగే ఈ సభలో కూడా మరి జయప్రదం చేసి ఈ సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్ళినప్పుడు ఇటు సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. కేంద్రంలో EWH 143 పోస్టర్ ఆవిష్కరణ కొరకు ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎర్రం శ్రీనివాస్ గారు మరియు రాజ తిరుమల గారు దేవదాస్ గారు మరియు వెములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు జొన్నల రాజు గారు తిరుపతి గారు కోనరాపేట మండల ప్రెస్ క్లబ్ సభ్యులు జొన్నల రాజు గారు మరియు ప్రసాద్ గారు సంజీవ్ గారు తిరుపతి గారు వేరే కాకుండా స్థానిక సర్పంచ్ గారు మరియు సింగిల్ విండో చైర్మన్ మండ నరసయ్య గారు ఇంకా ఎంపీటీసీ గారు జడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వీరందరి సహకారంతో ఈరోజు వెములవాడలో ఎమ్మెల్యే గారు నిన్ననే ఆవిష్కరించారు మరియు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈరోజు మన కోనరాపేట మండలంలో పోస్టర్ ఆవిష్కరణ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మా ప్రెస్ సభ్యులకు మిత్రులకు అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మీ అందరికీ 8వ తారీఖు నాడు జరగబోయే మహా జర్నలిస్టుల మహాసభకు పెద్ద ఎత్తున మన జిల్లా నుంచి వెళ్లి దాదాపుగా 150 మందిని తరలిస్తున్నామని తెలుపుతూ జై తెలంగాణ. ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణ వచ్చే వరకు పోరాడి మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టులను భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశంతో TWJ స్థాపించి జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ఈ యొక్క జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా గౌరవనీయులు పెద్దలు అల్లం నారాయణ సార్ గారు ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టుల రాష్ట్ర మహాసభను TWJ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ నిధిని 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చనిపోయిన కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాల జర్నలిస్టులకు ఆ యొక్క కుటుంబానికి 100,000 రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారి కుటుంబానికి నెల నెల 3,000 పెన్షన్తో పాటు పిల్లలకు 1,000 చొప్పున అందిస్తున్నటువంటి ఘనత అల్లం నాన్నసారికే దక్కింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఈ యొక్క జర్నలిస్టుల యొక్క సమస్యలను పట్టించుకోలేదు. త్వరలో జర్నలిస్టులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రిని గారిని ఒప్పించేందుకు అల్లం నాన్నగారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిజంగా తెలంగాణ జర్నలిస్టులకు అల్లం నాన్న సార్ దేవుడు అని చెప్పవచ్చు. కాబట్టి జర్నలిస్టులందరూ ఈ యొక్క మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు ఈరోజు కోనరాపేట మండల కేంద్రంలో తరలివచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు అలాగే ప్రజాప్రతినిధులందరికీ TWJ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోనరావుపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. కోనరావుపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో హత్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మరోసారి పట్టణంలో కౌశిక్ రెడ్డి అనే యువకుడిపై స్నేహితులు బ్లేడుతో దాడి చేశారు. వేములవాడ పట్టణంలోని ఓ శుద్ధ జల కేంద్రం వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య ముదిరిన వివాదం హత్య దాడికి దారితీసింది.
ఈ దాడిలో కౌశిక్ రెడ్డి అనే యువకుడిపై తన స్నేహితులు బ్లేడ్తో దాడి చేయడంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. వరుస దాడులతో నిఘా పెట్టడం లేదని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. మా ఆయన చెప్పిన అన్నట్టు వాళ్ళ మధ్యలో పొక్కు వాళ్ళతో ఆట పెట్టి. అందరికీ నమస్కారం. నా భర్తది మల్లేశమును అర్జును ఇద్దరు కలిసి నా గొంతు కోసిల్లు. నా భర్తది దయచేసి వాళ్ళని వదలకండి. ఎందుకు కోసారు? గొడవలట పగలట. నేనట వాళ్ళ మీద కేసు పెట్టినట ఫస్ట్లో కేసు పెట్టినని అదే పగ తీసుకోవాలని చూస్తున్నారు. అయితే బెదిరించిల్లట. నువ్వు మాత్రం మాకు దొరకాలే, నువ్వు మాత్రం భూమి మీద ఉండవురా అని కూడా బెదిరించిల్లట. అట్లా చేసిల్లు కానీ మాత్రం మళ్ళని మాత్రం వదులుతాయి. ఎవరమ్మా వాళ్ళు? ఎవరు? మల్లేశమ్మ అర్జును వాళ్ళిద్దరు గుంతు కోసారు. అయితే ఫస్ట్ నాకు కాల్ చేసిండి. నాకు కాల్ చేసి ఇట్లా తింటున్నారు చేస్తున్నారు అంటే అయితే సరే తీ అని ఫోన్ కట్ చేసి పైనుంచాక ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి ఇట్లా నన్ను కంప్యూటర్లో కొడుతుల్లా అంటే నేను ఊరికిన ఫోన్ కట్ చేయగిన. అయితే నేను పోయినాక మధ్యలో వాళ్ళ సేటుకు చెప్తే వాళ్ళ సేట్ వచ్చిండు. సేట్ వచ్చి ఎక్కించుకొని వచ్చిండు. హాస్పిటల్కి వేర్చినాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పరిధిలో అక్రమంగా కల్తీ నూనె తయారు చేస్తున్న ఫ్యాక్టరీని సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండల పరిధిలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో జంతు కళేబరాలతో అక్రమంగా కల్తీ నూనె తయారు చేస్తున్నారని స్థానికులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పరిశీలిస్తే జంతు కళేబరాలతో నూనెను తయారు చేయడం గమనించామని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫ్యాక్టరీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయత్ పరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తాలో ఇది ఫస్ట్ కేడియా ఆయిల్ మిల్ ఉండే. ఇందులో ఆయిల్ తయారవుతుండే. ఆయిల్ నుంచి ఇక్కడ మొత్తము పొట్టు పోసి పొట్టంతా ఇళ్ళ మీదకి వస్తుంటే అది కాంప్లీట్గా కూడా ఈ పొట్టు గురించి దంద నడవక ఆయిల్ కంపెనీను బంద్ చేసుకున్నాడు. బంద్ చేసుకున్నాక మేమేమనుకున్నామంటే ఈ మెటీరియల్ అని తీసుకుపోతుండే ఇక్కడికి వెళ్ళాలి. మేమనుకున్నాము ఈ షెడ్ కడుతుంటే ఏదో షెడ్ వేసి దానికో దేనికో చేస్తుండే అని. ఇంతకుముందు కూడా వచ్చి చూసిపోయినప్పుడు నెలన్నారు. దానికి అనుకున్నాం, మేము అనుకున్నాము. స్మెల్ వస్తుంటే ఏదో స్మెల్ వస్తుంటే కుక్కలో ఏవో పందులో ఏవో చచ్చిపోయి ఉంటాయి. పంది కుక్కలు ఇక్కడ ఫ్లోర్ మిల్స్ ఉంటాయి. ఫ్లోర్ మిల్స్ ఉంటే అవి చచ్చిపోయింది అనుకుంటున్నాము. ఈరోజు ఉదయం అనుమానం వచ్చి చూస్తే ఇక్కడ డీసీఎంలలో రోజు వస్తుంటే 15-20 రోజుల నుంచి డీసీఎంలు వస్తుంటే రోడ్డు పోడితే హైవే రోడ్డు పోడితే ఇక్కడ స్టేషన్ రోడ్లో రక్తం ఆడాడ రక్తం పడుతుండే. ఆ రక్తం పడుతుంటే మేమేమనుకున్నామంటే ఏమైనా ఎవరైనా కుక్కలు కానీ ఏమైనా చచ్చిపోయినా గుంజుకుపోయారని మేము అనుకున్నాము. ఆ రక్తం బాగా ద్వారాలాగా వస్తుంటే అనుమానం వచ్చి ఉదయం పూటంగా మేము మనుషులను పంపించేస్తే ఇందులో స్మెల్ వచ్చేసింది. ఇళ్ళకు పోనిస్తలేరు, ఇలా గేట్ తెడుస్తలేరు, అది కూడా గేట్ తడకపోతే మేమే అనుమానం వచ్చి పొద్దుగాల ఒక 5-6 మంది పిల్లల్ని ఇచ్చి తోలిచ్చేస్తే ఆ డీసీఎంలో కుక్కలు పందులు మొత్తము ఏది పనికిరానివి పేగులు గేగులు తెచ్చి వాడు ఆయిల్ తయారు చేసి అది ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఎమ్మెల్యేనంట, ఆంధ్ర ఎమ్మెల్యేనంట. మరి ఆ ఎమ్మెల్యేలు ఇటువంటి పని చేస్తే మరి వాళ్ళని ఏమన్నారు? ఇంత కకృతి పడితే ఇంత నూనె డాల్డా వేసి బిర్యానీలకు అమ్ముతుంటే మరి మనుషుల ప్రాణాలతో చెలగారు పంటలకు. ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వచ్చేసారు, మరి అందరు వచ్చారు. ఇది సీల్ చేసి ఇది తక్షణమే మళ్ళీ ఇది తెడవకుండా ఆ ఓనర్ కేడి ఉమేష్ కేడి అని పిలిపించి అతనికి నోటీసులు ఇచ్చేసి ఈ షెడ్ మొత్తం కాల్ చేపించేసి మరి ఇటువంటిది మళ్ళీ జరగకుండా మళ్ళీ ఇంకో ఇక్కడికి వెళ్ళి పాడుపడ్డ కంపెనీలు చాలా ఉన్నాయి కొత్తూరు ఇండస్ట్రీలో, తిమ్మాపూర్లో, కొత్తూరులో. అవి కూడా దయచేసి ఎంఆర్ఓ గారికి మేము ఏం చెప్తున్నామంటే ఒకసారి సార్ మీరు అన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇటువంటి కంపెనీలు చాలా విపరీతంగా ఇటువంటివి అవుతున్నాయి మాకు తెలుస్తలేదు. ఇంకోటి కూడా మాకు పొల్యూషన్ ఎక్కువ అంటే ఇక్కడ బెంగాలీ కంపెనీ కూడా ఉంది, అందులో మొత్తము యాసిడ్ పోసి మొత్తము భూములు దొయ్యి బోర్ డ్రిల్ వేసి అన్న కూడా కంపెనీలకు ఇవ్వండి రాని సీసీ కెమెరా పెడతాడు. అంటే డ్రిల్ వేసి అన్న కూడా యాసిడ్ పోసి మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతుంది. ఇక్కడ 5-6 ఫ్యాక్టరీలు మొత్తం ఇట్లనే ఉన్నాయి. దయచేసి ఇది సీల్ చేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇది కిరాయికి ఇచ్చిన ఓనర్ ఉమేష్ కేడియన్ కూడా అరెస్ట్ చేయాలి. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రీవ్యూ.